గుంటూరు జిల్లా నరసరావుపేటలో రేపు మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు గారి ప్రథమ వర్ధంతి సందర్భంగా అనేక సేవా కార్యక్రమాలను తలపెట్టారు ఆయన తనయుడు శివరామ్. అయితే సేవా కార్యక్రమాలను నిలిపివేయాలంటూ పోలీసులు నోటీసులు జారీ చేశారు. అయితే ఒక డాక్టర్గా కోవిడ్ నిబంధనలు పాటిస్తూనే కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు కోడెల శివరామ్. పోలీసుల మీద గౌరవంతో నిబంధనలకు అనుగుణంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. మా కుటుంబ సభ్యులందరం కలిసి రేపు నరసరావుపేటలో కోవిడ్ నియమ నిబంధనలకు అనుగుణంగా రక్తదానం, అంతేకాకుండా అన్ని గ్రామాల్లో వార్డుల్లో కూడా అందరి సహకారంతో బడుగు బలహీన వర్గాలందరికీ కూడా అన్నదాన కార్యక్రమం చేయాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. కానీ బాధాకరం ఏంటంటే పోలీసు వారు ఎటువంటి కార్యక్రమాలు చేయకూడదు, ఇటువంటి కార్యక్రమాలకి అనుమతి లేదు అని చెప్పి నోటీసులు ఇవ్వటం నిజంగా బాధాకరం, దురదృష్టకరం. ఎందుకంటే ఒక వైద్యుడిగా కరోనా నియమ నిబంధనలు అనుసరించి ఏ విధంగా కార్యక్రమాలు చేయాలి, ఏ విధంగా ఆయన ఆశయాన్ని ప్రజల్లో తీసుకువెళ్లాలని ఒక ఆలోచనతో చేస్తున్న కార్యక్రమాలకి మద్దతు ఇవ్వాల్సింది పోయి కార్యక్రమాలు ఆపవలసిందిగా కోరడం మేము ఊహించింది. అయినా సరే వారి మీద ఉన్న గౌరవంతో మేము ఏదైతే కార్యక్రమాలు చేయదలుచుకున్నామో వాటన్నింటినీ కూడా కరోనా నియమ నిబంధనలు అనుగుణంగా చేస్తామని చెప్పి మనం తెలుసుకుంటాం.